ఎన్ఐఏకి ఈ కేసుని అప్పగించాలి అని చెప్పి చెబితే కనీసం పరిజ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి డీజీపీ అనేది ఇవాళ చాలా స్పష్టంగా ఎన్ఐఏ స్వీకరించడం ద్వారా ఈ కేసుని, అదేవిధంగా గౌరవ హైకోర్టు ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రజలకి తెలియచెప్పామని చెప్పి చెప్తా ఉన్నాం. నాకు తెలిసి ఇవాళ నేను అనుకుంటా ఉన్నా ఈ కేసును తప్పుదారి పట్టేయటానికి కావాలని చెప్పేసి వాళ్ళు ఈ కుట్రలో భాగం, ఈ కుట్రలో ఎవరున్నారు, కుట్ర వెనుక ఎవరున్నారు, దాన్ని తప్పించుకోగలిగాడు భగవంతుడి ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి. సో ఇవాళ ఈ కుట్ర వెనుక మాలు ఎవరున్నారు అనేది బయటికి రాకుండా ఉండాలి అని అంటే మనమే దాన్ని విచారణకు స్వీకరించి రాబోయే రోజుల్లో కేసును నీరు దాచుదామనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎవరైతే వైజాగ్ పోలీస్ కమిషనర్ గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. అంటే కేసుల్ని నీరు దాచాలి, కేసుల్ని పక్కదారి పట్టించాలి అనేది వీళ్ళ ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం ఎన్నింటికి జరిగిందండి? సుమారు 12:30 ఆ ప్రాంతంలో జరిగింది. చాలా స్పష్టంగా భారత న్యాయశాస్త్రంలో రాసి ఉంది, ఎఫ్ఐఆర్ అనేది దారిన పోయే దానయ్య అయినా సరే రిజిస్టర్ చేయొచ్చు అని చెప్తే చాలు రిజిస్టర్ చేసేసుకుంటారు. అలాంటిది 4 గంటలకి 12:30 మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో జరిగితే 4 గంటలకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అంటే డీజీపీ ఈ మధ్యలోనే రెండింటికి ఆయన ప్రెస్ మీట్ పెట్టేశాడు. ప్రెస్ మీట్ పెట్టడంలో ఉన్నంత శ్రద్ధ చూపించినటువంటి డీజీపీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, దాని పోయే దానయ్య అయినా సరే ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయొచ్చు లేదా ఎవరైనా చెప్పొచ్చు అని తెలిసి కూడా డీజీపీ ఆ పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే తప్పించుకున్నాడే, ఇవాళ కనుక ఈ కేసును మనం పరిగణలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో నేను ఈ కుట్ర వెనక మాలు ఎవరెవరైతే ఉన్నారో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ కూడా బయటపడతారే, సో చంద్రబాబు నాయుడు తప్పించుకుంటాడు, వీటన్నిటిని కూడా కాపాడాలి అని అంటే తక్షణం మనం ఎంటర్ అవుదాము అని చెప్పి డీజీపీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వెనక మాలు ఉన్న కుట్ర అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అందుకే చెబుతా ఉన్నాం, డీజీపీ నెట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రేపొద్దు ఎన్ఐఏ ముందు మేము ఉంచబోతా ఉన్నాం. డీజీపీ 4:30 ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదైతే ఈయన 2 గంటలకి డీజీపీ పోయినా సరే, అంటే పోలీసులు కూడా స్వయంగా ఎఫ్ఐఆర్ రాసుకోవచ్చు అని చెప్పి కూడా చట్టంలో ఉంటే ఏ డీజీపీ పోయి ఎఫ్ఐఆర్ రాయకూడదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారు, రేపొద్దున కుట్ర బయటకు వస్తుంది కాబట్టి అసలు ఎంక్వైరీ జరగకముందే, ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఆయనంతటా ఆయనే బయటికి రావటం, అతను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అని, అతను ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని ఈ విధంగా ఒక మంచి కథనల్లి డీజీపీ చేయటం చూస్తూ ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే దీని వెనకమాల ఉన్నాడు అనేది చాలా సుస్పష్టం. రేపొద్దు నేను ఎన్ఐఏ మెట్లు ఎక్కుతా, నేను తలుపు దాటుతా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కలుస్తా, ఖచ్చితంగా ఆ రోజున ఎవరైతే డీజీపీ చంద్రబాబు నాయుడు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫోన్ల కాల్ డాటాను అడుగుతా. గౌరవ హైకోర్టు తీర్పులు ఉన్నాయి, కాల్ డాటాలు ప్రిజర్వ్ చేసి అడిగినప్పుడు ఏమనే ఇది ఉంది. కాబట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు, డీజీపీ, ఇంకా ఎవరెవరైతే దీని అంకమాలు ఉన్నారో, హర్షవర్ధన్ చౌదరి కానివ్వండి, ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి కాల్ డాటా ఖచ్చితంగా రేపొద్దున ఎన్ఐఏకి అప్పచెప్పి తీరాల్సిందే. ఒక సెక్షన్ భారత న్యాయశాస్త్రం ప్రకారం, ఐపీసీ ప్రకారం పోలీసు అధికారి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినా చట్టాలు చేసినా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు జరిగినా కూడా, అమెండ్మెంట్స్ ఏమైనా వచ్చినా కూడా ప్రతి పోలీస్ అధికారి తెలుసుకోవాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర డీజీపీకి కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ఆయన ఎన్ఐఏకి అప్పచెప్పాల్సినటువంటి కేసుని ఆయన కావాలని పక్కదారి పట్టించాడు. డీజీపీ అంతేకాదు అడ్వకేట్ జనరల్ కూడా చివరికి వాదించడం బిగిన్ చేశాడు. అడ్వకేట్ జనరల్ గారిని నేను ఆ రోజున అడిగా, అయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు వకీలువు కాదు, ప్రభుత్వ వకీలువి, ప్రభుత్వం అంటే పేద ప్రజల కష్టార్జితంతో వచ్చినటువంటి సంపాదనలోంచి నీకు జీతపత్యాలు వెళ్తా ఉన్నాయి
అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఆయన జేబులోంచి నీకు జీతపత్యాలు ఇవ్వట్లా. అలాంటిది నువ్వు ఎన్ఐఏ యాక్ట్ లో ఉండి, ఇది సివిల్ ఏవియేషన్ యాక్ట్ లో ఉండి, సెక్షన్ 3 అని చెప్పి మేము సెక్షన్లో చెప్పినప్పటికీ కూడా దానికి వ్యతిరేకంగా అడ్వకేట్ జనరల్ కూడా అడ్డం పెట్టుకుని వారు ఇచ్చారు అని అంటే అడ్వకేట్ జనరల్ కాల్డాట ఫోన్ది చంద్రబాబు నాయుడుది, అదేవిధంగా డీజీపీది, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం కనుక ఉన్నటువంటి కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఎన్ఐఏ ముందు నిలబెట్టి తీరుతాము. అంతేకాదు సెక్షన్ ప్రకారం ఐపీసీ 160 ప్రకారం డీజీపీ ఒక పోలీస్ అధికారి ఒక కేసు పెట్టాల్సింది పోయి ఇంకొక ఒక కేసులో ఒక సెక్షన్ పెట్టాల్సింది పోయి ఇంకొక సెక్షన్ పెడితే 1 సంవత్సరం జైలు శిక్ష అతనికి ఆ పోలీస్ అధికారికి. ఇవన్నీ శాస్త్రంలో ఉన్నటువంటి చట్టాలు మొత్తం బయటికి తీస్తా. ఎక్కడెక్కడైతే కావాలని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా డీజీపీ అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ కూడా వాళ్ళ విధుల్ని పక్కదారి పట్టిస్తా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నానికి తప్పుదారి పక్కదారి పట్టించాలని ప్రయత్నాలు చేశారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా శిక్షలు పడి తీరుతాయి, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పోలీసు అధికారుల మీద మీరు చేయదలుచుకున్నటువంటి ఒత్తిళ్లని చెయ్యొద్దు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. వాళ్ళ విధులు పోలీసుల విధులు వాళ్ళనే చేసుకునేవ్వండి చంద్రబాబు నాయుడు. నువ్వు నీ స్వార్థం కోసం పోలీసు వ్యవస్థని న్యాయ వ్యవస్థని మాత్రం నువ్వు తప్పుదారులు పట్టించొద్దు, వాళ్ళ మీద ఒత్తిళ్లు తీసుకురావద్దు. అతి దగ్గరలోనే మంచి రోజులు ఉన్నాయి, రాజన్న రాజ్యం రాబోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, పేదవాడికి న్యాయం అందే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్ఐఏకి అప్పచెప్పడాన్ని, ఎన్ఐఏ సుమోటోగా ఈ దీన్ని తీసుకోవటాన్ని ఈ కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఎన్ఐఏ చాలా స్పష్టంగా చెప్పింది, ఎన్ఐఏ యాక్ట్ లో వాళ్ళ విధుల్లో సపరేట్ కోర్టు ఇది, ఆ సపరేట్ కోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి కలిపి హైదరాబాద్ లో ఉంది, ఆ సపరేట్ కోర్టు కూడా డే టు డే విచారణ జరపాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. దాని తర్వాత ఎన్ఐఏ కోర్టు ఏదైతే తీర్పిస్తుందో ఆ తీర్పు మీద ఒకవేళ దోషులు అప్పీల్కి వెళ్లిన హైకోర్టుకి 3 నెలల కాల వ్యవధిలో హైకోర్టు తేల్చాలి అని కూడా చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఎన్ఐఏలో ప్రతి పౌరుడికి తెలుసండి, ప్రతి సామాన్యుడికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది, దీని వెనక పెద్ద కుట్ర ఉంది అని. ఆ మాత్రం కూడా డీజీపీ తెలుసుకోలేకపోయాడు అని అంటే తెలుసుకోలేక కాదు, డీజీపీకి తెలుసు. డీజీపీ తాను చేయాల్సినటువంటి విధుల్ని, పోలీసులు చేయాల్సినటువంటి విధుల్ని కూడా చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకు చేయకుండా, పైగా కేసును పక్కదారి తప్పడానికి వాళ్ళు చేసినటువంటి తప్పులు ఎవరిని సామాన్యుడిని అడిగినా కూడా చెబుతాడు. బిగినింగ్ దగ్గర నుంచి అసలు కత్తి ఎలా వస్తుందండి ఎయిర్పోర్ట్ లోకి, ఒక నిందితుడికి ఎలా ఒక ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం వస్తుంది, పైగా ఆ నిందితుడు మండలి మధ్య చాలా స్పష్టంగా చెప్పాడు నాకు ప్రాణహాని ఉంది అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం తప్పిపోయింది కాబట్టి నిందితుడిని కూడా ఈ పోలీసులు చంద్రబాబు నాయుడు ఒత్తిడి మీద భౌతికంగా లేకుండా చేస్తారేమో రేపు పొద్దున. అలా జరగకుండా ఉండాలి అని అంటే వాస్తవాలు బయటికి రావాలంటే ఎన్ఐఏ విచారణ అనేది చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంది కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నామండి. ఎందుకు అవసరం లేదండి, మేము జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఏం కోరుకుంటా ఉన్నారు, న్యాయమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి, పోలీసులు వాళ్ళ విధులు వాళ్ళు చేయాలండి. ఆ విధులు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, థర్డ్ పార్టీ చేత విచారణ జరిపించడం అని చెప్పేసి గౌరవ హైకోర్టులో రిట్ కూడా దాఖలు చేశారు, ఈ ఎన్ఐఏ దాంట్లో ఇంప్లీడ్ కూడా అయి ఉన్నారు. ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన పని లేదు. ఇవాళ చట్టం పని చట్టం చేసింది, చంద్రబాబు నాయుడు డీజీపీ ఏజీ వీళ్ళందరూ కూడా కలిసి కుట్ర పన్నినా కూడా ఆ కుట్రని ఛేదిస్తూ న్యాయానికి ధర్మానికి ఎన్ఐఏ కట్టుబడి ఉంది అనేది సుస్పష్టమైపోయిందండి.